నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్ నేను మీ ఫజల్ ఏపీలో ప్రజల ఓటర్ నాడీ ఎటువైపు ఉంది చాలా సర్వేలు వస్తున్నాయి ఒక్కొక్క సర్వే ఒక్కొక్క రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంది అయితే టోటల్గా ఇప్పటి వరకు వచ్చిన సర్వేలు కనుక మనం చూసినట్లయితే టీడీపీ కూట మీదే హవా ఈసారి బంపర్ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుందని పలు సర్వేలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో అధికారంలో ఉన్న జగన్ పార్టీకి బుచ్చమటలు పడుతున్నాయి ఒక విధమైన ఆ పార్టీ నేతల్లో టెన్షన్ ఉంది అందుకే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ఫేక్ సర్వేలు చేయించుకొని తమ పార్టీ గెలుపు గెలుస్తుంది అని చేసుకున్నారు గతంలో ఒక త్రీ ఫోర్ డేస్ క్రితం కనుక మనం చూస్తున్నట్లయితే ఆత్మసాక్షి సర్వే అంటూ ఒక ఫేక్ సర్వేని వైసీపీ పార్టీ వెలుగులోకి తీసుకొచ్చి తమ పార్టీ పార్టీ గెలవబోతుందన్న ప్రచారాన్ని చేసుకుంటూ వాళ్ళ కార్యకర్తల్లో నేతల్లో ఒక ధైర్యాన్ని నింపడానికి ప్రయత్నం చేసింది అసలు రియల్గా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ ఎలా ఉంది ఏపీ ప్రజల అంటే ఏపీ ఓటర్ నాడి ఎటువైపు ఉంది అని మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య వచ్చిన అన్ని సర్వేలు కూడా దాదాపుగా తెలుగుదేశం కూటమి బంపర్ మెజార్టీతో రేపు అధికారంలోకి రాబోతుందని ఆ విషయాలన్నీ స్పష్టం చేస్తుంది ఇప్పుడు మన చేతిలో అంటే నేను వచ్చిన ఆత్మసాక్షి శ్రీ ఆత్మసాక్షి సర్వే మన చేతిలో ఉంది ఆ సర్వే కూడా తెలుగుదేశం కూటమిదే హవా ఆ పార్టీయే అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేస్తుంది అయితే ఈ సర్వేలో ఏముందో మనం ఒకసారి చూద్దాం మనం చూసుకున్నట్లయితే శ్రీ ఆత్మసాక్షి సర్వే రిపోర్ట్లో ఏముంది అని మనం చూసినట్లయితే వైసీపీ పార్టీకి ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు మాత్రమే వస్తున్నాయని ఈ సర్వే చెప్తుంది అలాగే తెలుగుదేశం కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ రేపు ఎన్నికల్లో పొందబోతుందనేది ఈ సర్వే యొక్క మనం జిల్లాల వారీగా ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎంత మెజారిటీ వస్తుంది ఏ పార్టీ అక్కడ గెలవబోతుంది అనేది ఒకసారి మనం ఆత్మసాక్షి శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కనుక మనం చూసుకున్నట్లయితే ఆ సర్వేలో ఏమి ఇచ్చారనేది చూస్తున్నట్లయితే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదికి పది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవబోతుందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది అలాగే విజయనగరం కనుక మనం చూసుకున్నట్లయితే విజయనగరంలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో తెలుగుదేశం కూటమి ఐదు స్థానాల్లో విజయం సాధించబోతుంది నాలుగు స్థానాల్లో పోటీ అయితే నెలకొంది అయితే ఈ నాలుగు స్థానాల్లో పోటీ ఉన్నప్పటికీ ఈ నాలుగు స్థానాల్లో మూడు చోట్ల తెలుగుదేశం కూటమి ఆధిక్యం కనిపిస్తుంది ఒక చోట వైసీపీ గెలిచే అవకాశం ఉంది అలాగే మనం విశాఖపట్నం కనుక చూసుకున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్న పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం చోట మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఓటర్ నాడి మనకు ఆ సర్వేలో కనిపిస్తుంది పద్నాలుగు చోట్ల తెలుగుదేశం కూటమి బంపర్ మెజారిటీతో గెలవబోతుందని ఆత్మసాక్షి సర్వే స్పష్టం చేస్తుంది అలాగే ఈస్ట్ గోదావరి కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడున్న పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ పి కేవలం ఒక్క నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైందని మనం చెప్పుకోవచ్చు అక్కడ మిగతా పదిహేడు చోట్ల తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కూటమి పదిహేడు చోట్ల ఘన విజయం సాధించే అవకాశాలు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఒక చోటైతే రెండు పార్టీల మధ్య పోటీ ఉన్నప్పటికీ అక్కడ కూడా తెలుగుదేశం కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే రిపోర్ట్ మనకు స్పష్టం చేస్తుంది అలాగే వెస్ట్ గోదావరి కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పదిహేను నియో అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదమూడు చోట్ల తెలుగుదేశం కూటమి చాలా గెలుపుకో అవకాశాలు ఉన్నాయని అక్కడ ఓటర్లు స్పష్టం చేస్తున్నారు కేవలం రెండు చోట్ల మాత్రమే పోటీ ప్రధానంగా హోరాహోరిగా నెలకొని ఉంది అయితే ఆ రెండు చోట్లలో చూసుకున్నట్లయితే చోట తెలుగుదేశం పార్టీకి ఇంకొక చోట వైసీపీకి గెలిచే ఉన్నట్టు ఈ సర్వే చెప్తుంది అలాగే మనం కృష్ణా డిస్టిక్ కనుక చూసుకున్నట్లయితే కృష్ణా డిస్టిక్లో ఉన్న పదహారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో గంపగుత్తగా టోటల్గా తెలుగుదేశం కూటమి తెలుగుదేశం కూటమికి గెలుపు అవకాశాలు ఉన్నాయి కేవలం ఒక చోట మాత్రమే వైసీపీకి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ హోరాహోరి పోటీ ఉన్నప్పటికీ ఆ సీటు కూడా తెలుగుదేశం కూటమికి పోయే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది ఇక గుంటూరు కనుక మనం చూసుకున్నట్లయితే పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి పదిహేడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదహారు చోట్ల తెలుగుదేశం కూటమికి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం ఉందని సర్వే రిపోర్ట్ చెప్తుంది కేవలం ఒక చోట మాత్రమే వైసీపీ హోరాహోరిగా తలపడుతుంది అక్కడ కూడా ఎన్నికలో వచ్చేసరికి టీడీపీ చాలా ఈజీగా గెలిచే అవకాశాలు ఉన్నట్టు ఈ సర్వే చెప్తుంది మనం కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే కృష్ణ గుంటూరులో ఇంత వ్యతిరేకత ఎందుకు ఉంది అని ఒకసారి మనం చూసినట్లయితే రాజధాని ఆ రాజధాని యొక్క ప్రభావం రేపు రేపటి ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది అనేది ఈ సర్వేలో మనకు అర్థమవుతుంది అలాగే ప్రకాశం జిల్లా కనుక మనం చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లాలో పన్నెండు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి పన్నెండు అసెంబ్లీ స్థానాల్లో కేవలం మూడు మూడు చోట్ల మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉన్నది ఎనిమిది చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి బంపర్ మెజార్టీతో గెలవబోతుంది ఒక చోట అయితే చాలా హోరాహోరి పోటీ ఉంది ఆ హోరాహోరి పోటీలో వైసీపీకి కొంచెం కొంచెం ఎడ్జ్ ఉండే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది నెల్లూరు కనుక మనం చూసుకున్నట్లయితే నెల్లూరులో పది అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ పది అసెంబ్లీ స్థానాల్లో కేవలం చోట మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది అక్కడ పెద్ద రెడ్లంతా వైసీపీకి పెద్ద దెబ్బే కొట్టారని మనం చెప్పుకోవచ్చు తొమ్మిది చోట్ల తెలుగుదేశం కూటమి బంపర్ మెజారిటీతో గెలవబోతుంది అలాగే కడప కనుక చూసుకున్నట్లయితే కడపలో పది అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి ఈ పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఐదు చోట్ల మాత్రమే వైసీపీకి గెలుపు అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది అలాగే రెండు చోట్ల తెలుగుదేశం కూటమి టీడీపీ జనసేన బీజేపీ కూటమి రెండు అసెంబ్లీ స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది మూడు చోట్ల వైసీపీతో తెలుగుదేశం కూటమి హోరాహోరీగా పోరాడుతుంది ఆ పోటీలో రెండు చోట్ల వైసీపీకి ఎడ్జ్ ఉంటే ఒక చోట తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది ఇక కర్నూలుకి కనుక మనం వస్తే కర్నూలు జిల్లా విషయానికి కనుక వస్తే కర్నూలు జిల్లాలో పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి ఈ పద్నాలుగు అసెంబ్లీ స్థానాల్లో ఆరు స్థానాల్లో వైసీపీ అనుకూలంగా ఉంది మరో ఆరు స్థానాల్లో తెలుగుదేశం కూటమికి చాలా బలమైన పవనాలు వేస్తున్నాయి అక్కడ గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇక మిగిలిన రెండు స్థానాల్లో హోరాహోరి పోటీ ఉంది ఈ హోరాహోరి పోటీలో ఒక స్థానంలో వైసీపీకి అనుకూలంగా మరో స్థానంలో తెలుగుదేశం కూటమికి అనుకూలంగా ఉన్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది ఇక అనంతపూర్ విషయాన్ని కనుక వస్తే అనంతపూర్లో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక చోట మాత్రమే కేవలం ఒక చోట మాత్రమే వైసీపీకి అనుకూలంగా ఉంది పదకొండు చోట్ల తెలుగుదేశం పార్టీ కూటమి అక్కడ అనుకూలంగా ఓటర్ స్పందించారు టీడీపీ కూటమికి ఇక రెండు చోట్ల రెండు చోట్ల కనుక మనం చూసుకున్నట్లయితే హోరాహోరి పోరు అయితే రెండు చోట్ల ఉంది ఒక చోట అయితే వైసీపీకి అనుకూలంగా ఇంకో చోట తెలుగుదేశం అనుకూలంగా ఓటర్ మొగ్గే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది అలాగే చిత్తూరు కనుక చూసుకున్నట్లయితే చిత్తూరులో ఉన్న పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు కనుక చూసుకున్నట్లయితే కేవలం మూడు చోట్ల మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది అక్కడ మూడు చోట్ల మాత్రమే ఓటర్లు వైసీపీకి అనుకూలంగా స్పందించారు పది చోట్ల తెలుగుదేశం కూటమికి భారీ మెజార్టీతో గెలిపిస్తామని అక్కడ ఓటర్లు స్పందించినట్టు ఈ సర్వే చెప్తుంది చోటైతే హోరాహోరి పోరు ఉంది అక్కడ ఆ పోర్లు కూడా వైసీపీకి ఏడ్చి ఉన్నట్టు ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది మనం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఉన్న ఏపీలో ఉన్న నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో కేవలం ఇరవై ఒక్క స్థానాలకు మాత్రమే ఇరవై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది తెలుగుదేశం కూటమి నూట ముప్పై ఆరు స్థానాలు గెలుచుకుని అధికారాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకు వెళ్తుందని ఈ సర్వే చెప్తుంది అయితే పద్దెనిమిది స్థానాల్లో టోటల్గా చూసుకున్నట్టయితే హోరాహోరి పోరు ఉన్నప్పటికీ ఆ పద్దెనిమిది స్థానాల్లో కూడా పది స్థానాల్లో తెలుగుదేశం కూటమి వైపు మొగ్గుంది కేవలం ఎనిమిది స్థానాల వైపే వైసీపీ గెలవడానికి అవకాశం ఉంది అని చెప్తున్నారు ఒకవేళ ఆ ఎనిమిది కూడా వస్తే వైసీపీకి వచ్చేది ఇరవై ఒకటి నుంచి ఇరవై తొమ్మిది అసెంబ్లీ స్థానాలు మాత్రమే గెలుచుకునే అవకాశం ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చి చెప్తుంది ఇక పార్లమెంట్ స్థానాల విషయానికి గురించి కూడా శ్రీ ఆత్మసాక్షి సర్వే తన నివేదికను రిపోర్ట్ను ఆ సర్వే రిపోర్ట్ను కూడా పెట్టింది అయితే పార్లమెంట్ ఏపీలో ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లోకి సంబంధించి తెలుగుదేశం కూటమి ఇరవై స్థానాల్లో స్పష్టంగా గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది కేవలం వైసీపీ రెండు స్థానాల్లో మాత్రమే గెలవడానికి అవకాశం ఉందని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది అయితే మూడు చోట్ల హోరాహోరి పోరు ఉంది అయితే ఆ మూడు చోట్ల హోరాహోరి పోరులు కూడా రెండు స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి ఎడిజు ఉంది కేవలం ఒక స్థానం మాత్రమే వైసీపీ గెలవడానికి అవకాశం ఉందని ఈ రిపోర్ట్ చెప్తుంది మనం టోటల్గా కనుక చూసుకున్నట్లయితే ఉన్న ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై నుంచి ఇరవై రెండు స్థానాలు గెలవడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ వైసీపీ పార్టీ రెండు నుంచి మూడు స్థానాలు మాత్రమే పార్లమెంట్ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే రిపోర్ట్ చెప్తుంది శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీకి అడ్జ ఉంది అలాగే విజయనగరం కూడా టీడీపీకి అడ్జ ఉంది విశాఖపట్నం టీడీపీకి అడ్జ ఉంది అనకాపల్లి టీడీపీ అలాగే అరకులో పోటీ ఉంది ఇద్దరి మధ్య వైసీపీ అలాగే టీడీపీ కూటమి మధ్య పోటీ అయితే కనిపిస్తుంది కాకినాడ తెలుగుదేశం పార్టీ ఉంది అలాగే రాజమండ్రి కూడా తెలుగుదేశం పార్టీ కూటమికే అమలాపురం టీడీపీ కూటమికి అడ్జ ఉంది నర్సాపురం కూడా టీడీపీ కూటమికి అడ్జ ఉంది ఏలూరు కూడా టీడీపీ కూటమికి ఎడ్జ ఉందని మనం చెప్పుకోవచ్చు విజయవాడ కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే మచిలీపట్నం టీడీపీకి గుంటూరు కూడా టీడీపీకి నర్సరావుపేట కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే బాపట్ల తెలుగుదేశం పార్టీ ఒంగోలు తెలుగుదేశం పార్టీ నెల్లూరు కూడా తెలుగుదేశం పార్టీకి ఎడ్జ ఉంది చిత్తూరు కూడా తెలుగుదేశం పార్టీకే ఉంది తిరుపతి అలాగే అనంతపూర్ హిందూపూర్ కూడా కడప హిందూపూర్ వరకు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉంది కడప ఒకటి వైసీపీకి అనుకూలంగా ఉంది అలాగే రాజంపేట కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది కర్నూల్లో పోటీ బాగా గట్టిగా ఉంది వైసీపీకి అలాగే తెలుగుదేశం పార్టీకి మధ్య అలాగే నంద్యాలలో కూడా రెండు పార్టీల మధ్య పోటీ అయితే హోరాహోరీగా కనిపిస్తుంది మనకు అంటే అక్కడ అరకులో కడపలో అలాగే కర్నూల్లో నంద్యాలలో మాత్రమే వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోటీ ఉంది మిగతా అన్ని స్థానాల్లో కూడా తెలుగుదేశం కూటమి చాలా దూకుడుగా వ్యవహరిస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఓటర్లంతా ఆ కూటమికే అనుకూలంగా ఉందని ఆత్మసాక్షి సర్వే చాలా స్పష్టంగా తన నివేదికలో సర్వే రిపోర్ట్లో స్పష్టం చేసింది